హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు చింత చిగురు చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. మనకి చింత చిగురు, లేత చిగురు అయితే పులుపుల్లగా చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి, సన్నగా తరిగినవి. పచ్చిమిర్చి ముక్కలు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి, మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఇది బాగా క్లీన్ చేసుకొని నీట్గా ఇలా కలుపున కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మొత్తం కలుపుకొని ఒక ప్లేట్ పెట్టేసుకుందాము. మనకి ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మసాలా వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీలో మసాలా వేసుకుందామండి. ముందు ధనియాలు వేసుకుందాం, కొంచెం గసగసాలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం చిన్న ముక్కలు కోసేసుకుందామండి. ఎండు కొబ్బరి ముక్క చిన్న ముక్క కట్ చేసి మిక్సీ వేసుకుందామండి. మసాలా అంతా గ్రైండ్ చేసుకున్నాం కదండి, దీన్ని బౌల్లో తీసుకుందాము. మనకి కొంచెం ముక్కలు కుక్ అవునాయి కదండి, ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాము. మొత్తం కలుపుకుందాం. మనం చింత చిగురు చికెన్ కదండి, ఇది పులుపుల్లగా మసాలా ఇవన్నీ వేసుకొని చాలా బాగుంటుందండి. కొంచెం కారం వేసుకుందాము. నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా బాగుంటుందండి. మనకి మసాలా కారం కొంచెం ఫ్రై అయినాయి కదా, కొంచెం వాటర్ పోసుకుందాము. ఇదంతా ముక్కకు పట్టేటట్టు కొంచెం కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దామండి. ఇలా మనం చింత చిగురు క్లీన్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. చూడండి సాఫ్ట్గా ఎంత మంచిగా కుక్ అవుతుందో. చింత చిగురు చికెన్ వండుకోవాలంటే మనకి బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుందండి, తొందరగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం దీన్ని. చింత చిగురు ఇట్లా చిల్లలు గిన్నెలో వేసుకొని వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇవన్నీ వాటర్ అంతా పోయినాక బౌల్లో వేసుకొని మనం చికెన్లో వేసుకుందాం. దీన్ని చికెన్లో వేసుకుందామండి. ఇప్పుడు మనకి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి, దీన్ని ఇట్లా నలుపుది ఇట్లా వేస్తే మనకి తొందరగా కుక్ అవుతుంది. డైలీ ఒకేలా వండుకునే వద్దు, ఇలా చింత చిగురు వేసుకొని వెరైటీగా చేసుకుంటే ఇష్టంగా తింటారండి. మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మొదలెట్టేసుకుంటే మన చింత చిగురు చికెన్ రెడీ అయిపోతుందండి. చింత చిగురు అనేది లేతగా ఉంటేనే బాగుంటుందండి, కొంచెం ముదిరాకనుకోండి ఒగరొస్తుంది. చిగురే పుల్లగా ఉంటుంది కాబట్టి చింత చిగురు వేసుకుంటే మనకి పులుపు అది బాగుంటుంది. మొత్తం కలుపుకున్నాం కదండి, 5 మినిట్స్ మోసేసుకుందాం.
మనకి చింత చిగురు మొత్తం కుక్ అయిపోయింది కదండి, మనకి ఆయిల్ మొత్తం పైకి వస్తే కూర అంతా కుక్ అయిపోయినట్టే అండి, కంప్లీట్ అయినట్టు. ఒక 2 మినిట్స్ ఉంచేసి మనం బౌల్లో తీసుకుందాము. వేడివేడిగా పుల్లపుల్లని చింత చిగురు చికెన్ రెడీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచి రెసిపీ అండి ఇది. థ్యాంక్ యూ.